ఈ నెల 29 నుంచి అన్నోజుగూడ ఘట్కేసర్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్లు భారతీయ మజ్దూర్ సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాలలో సంఘటిత అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై చర్చిస్తామన్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, బీడీ కార్మికులు, భవన నిర్మాణ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు శ్రీనివాస్. భారతీయ మజ్దూర్ సంఘ శూన్యం నుండి ఈ రోజున కోటి సభ్యత్వం పైన భారతదేశంలో ఈ రోజున సభ్యత్వం కలిగి ప్రపంచ దేశంలోనే భారతీయ మజ్దూర్ సంఘ యొక్క మొట్టమొదటి కార్మిక సంఘంగా ఇవాళ అవతరించి పనిచేస్తూ ఉంది. అసంఘటిత కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే ఈపీఎఫ్ పెన్షన్ ఏదైతే ఉందో కనీసం పెన్షన్ 1000 నుండి 5000 రూపాయల పెన్షన్ వరకు ఇవ్వాలని చెప్పి, అట్లాగే అసంఘటిత మన అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ లాంటి ఏదైతే వర్కర్స్ ఉన్నారో చాలా పెద్ద ఎత్తున దేశంలోని దాదాపు 80,000 మందితో ఢిల్లీలోని చాలా ప్రదర్శనలు చేసి ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఉద్యమం చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు పొందాలని చెప్పి, అట్లాగే ఈపీఎఫ్ పెన్షన్ ఏదైతే మన పెన్షన్ ఏదైతే ఉందో, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మా రీపెన్షన్ కింద తీసుకోవాల్సిందిగా మనం భారతీయ మజ్దూర్ సంఘ వైపు డిమాండ్ చేస్తూ ఉన్నాము. 6 నుంచి 31 వరకు జరిగేటువంటి అన్నాజీగూడలో జరిగే ఈ ఏదైతే అఖిల భారతీయ స్థాయిలో దాదాపుగా 66 ఫెడరేషన్ నుంచి, అసంఘటిత సంఘటిత రంగాల నుంచి ఆల్ ఇండియా కమిటీలు అందరూ కూడా ఈ యొక్క చర్చ సాగించి రాబోయే కాలంలో భారతీయ మజ్దూర్ సంఘ ఉద్యమాన్ని ప్రకటించి ఈ యొక్క సమస్యలపైన ఒక దీర్ఘకాలమైనటువంటి ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి రాబోయే